ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం పెరగనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అది ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం చికెన్ ఉప్పు మసాలా కారం వేసుకొని 3 అవర్స్ ముందు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉడకపెట్టి నెక్స్ట్ తర్వాత ఆల్ బిర్యానీ మసాలా అన్నం కడిగి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఆనియన్స్ వేగిన తర్వాత ఆల్ బిర్యానీ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా స్మెల్ వచ్చేలా కలపాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. బాగా కలపాలి. బాగా కలుపుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బాగా కలపాలి. ఇప్పుడు బాగా కుక్ అయింది. బాగా మిక్స్ చేసుకోవాలి. వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. వేగిపోయిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలి. కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 బాటిల్స్ నిండా వాటర్ వేసుకోవాలి. త్రీ గ్లాసెస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసిన తర్వాత కలపకూడదు, కలిపితే బియ్యం విడిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు హైలో పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా వేసుకోవాలి. హైలో పెట్టుకుంటే 15 మినిట్స్
సిమ్లో పెట్టుకుంటే 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారా, చికెన్ బిర్యానీ మొత్తం తీసుకోవాలి బాగా. చూసారండి, ఉడికిపోయింది బిర్యానీ. ఉప్పు కారం అది కూడా బాగా సరిపోయిందండి. ఎలా ఉందో చెప్పండి. కట్ చేసే చాలా బాగుందండి చికెన్ బిర్యానీ. అన్నీ సరిపోయి మీరు కూడా ట్రై చేయండి చికెన్ బిర్యానీ. ఇదిగోండి మా పిల్లలు చేసిన ఎగ్ చికెన్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇదైతే అన్నీ సరిపోయినాయండి, కరెక్ట్గా వచ్చింది కుకింగ్ కూడా. రైస్ కూడా చాలా బాగా వచ్చింది. ఓకేనండి.